ब्रेकिंग न्यूज़ चूसाम एन्निकले प्रधान एजेंडागा कांग्रेस वर्किंग कमिटी हैदराबाद समावेशमवुतोंदी मध्याह्नं 2:30 गंटलकु ताज कृष्ण होटल सीडब्ल्यूसी समावेशालु प्रारंभं कानुन्नायि एसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे कांग्रेस अग्रनेतलु सोनिया राहुल प्रियांका सहा मोत्तं 84 मंदि प्रतिनिधुलु हाजरु कानुन्नारु सीडब्ल्यूसी सभ्युलतो पाटु कांग्रेस पार्टी अधिकारंलो उन्न 4 राष्ट्राल सीएंलु कूडा ई समावेशाल्लो पाल्गोंटारु वीर की बस कोड़ा अदे होटल लो एयरपोर्ट चेसर। तेलंगाना सहा 5 राष्ट्रालो एन्निकल सन्नद्धता इंडिया कूटमी पै ई समावेशालो प्रधान एजेंडागा चर्च जरगनुंदे इंदुलो भागंगा प्रस्तुत जातीय राष्ट्र राजकीय परिस्थितुल पैना चर्च जरगनुंदे जमली एन्निकलु लेदा मिनी जमली एन्निकलु वस्ते अनुसरिंचाल्सिन व्यूहाल पैना चर्चिंचनुन्नट्लु समाचारं एन्निकले प्रधान एजेंडागा जरुगुतुन्न ई समावेशालनु एसीसी जातीय राजकीयाल्लोने गेम चेंजर गा भाविस्तोंदी अंदुके वरसगा 3 रोजुलु कीलक कार्यक्रमालनु एंचुकुंदी एन्निकलतो पाटु मणिपूर अलर्लु चैना दुराक्रमण वंटि अंशालपैन ई समावेशंलो चर्चिंची निर्णयालु चेयनुन्नारु। ఇక తాజ్ కృష్ణ హోటల్ పూర్తిగా పోలీస్ పహారాలోకి వెళ్ళిపోయింది। ఇక ఆదివారం ఉదయం 10:30 గంటలకు సిడబ్ల్యూసి విస్తృత సమావేశం ప్రారంభం కానుంది। ఇందులో సిడబ్ల్యూసి సభ్యులతో పాటు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు కలిపి 147 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు। సిడబ్ల్యూసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశంలో దిశా నిర్దేశం జరగనుంది। అనంతరం తుక్కుగూడలో సాయంత్రం 5 గంటలకు విజయభేరి బహిరంగ సభను నిర్వహించనున్నారు। ఈ సభ నుంచి సోనియా గాంధీ 5 రాష్ట్రాల ఎన్నికల సమర సంఘం పూరించనున్నారు। కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు। రాజేష్, ఇవాల మధ్యాహ్నం 2 గంటలకు సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభం కానుంది। మరి కాసేపట్లో హైదరాబాద్ కి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు 84 మంది సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలు దాదాపు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిసిసి చీఫ్లు అందరూ కూడా ఏసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక సిడబ్ల్యూసి సమావేశానికి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది। దీనికి సంబంధించి ఇప్పటికే తాజ్ కృష్ణలో అన్ని ఏర్పాట్లు చేసింది పిసిసి। తాజ్ కృష్ణతో పాటు తాజ్ డెక్కన్, తాజ్ బంజారా హోటల్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి। దాదాపు 2 రోజుల పాటు కొనసాగేటువంటి ఒక సిడబ్ల్యూసి సమావేశంలో జాతీయ స్థాయిలో తలెత్తినటువంటి అనేక రాజకీయ పరమైనటువంటి ఇష్యూస్ తో పాటు దేశ రాష్ట్ర రాజకీయాలపై నిలబడినటువంటి పరిస్థితులపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది। ఇప్పటికే దేశవ్యాప్తంలో మోదీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, జమిలి ఎన్నికలు, మణిపూర్ ఘటన, మణిపూర్ లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు జాతీయ స్థాయిలో మైనారిటీలపై జరిగినటువంటి దాడులు, దేశ విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన అంశంలో ఇవాళ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది। 2005 లో మూల ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి సిడబ్ల్యూసి సమావేశం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగింది। ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఒక సిడబ్ల్యూసి సమావేశాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి యోచనలో పిసిసి ఉంది। ఇప్పటికే ఇటు రేపటి తుక్కుగూడ సభలో తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా ఎదగబోతున్నటువంటి సంకేతాలను ఇవాళ రేపటి సిడబ్ల్యూసి సమావేశంలో చూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు। ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎపిసోడ్ కావచ్చు, కవితకు సంబంధించిన విషయంలో ఈడీ నోటీస్ ఎపిసోడ్ కావచ్చు, రాష్ట్రంలో ఇటు పట్టుదలగా బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, తదితర అంశాలు కూడా సందర్భంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। ఇక త్వరలో జరగబోయేటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, కార్యాచరణ, దాంతో పాటుగా ఇండియా కూటమి ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత కాంగ్రెస్ పార్టీని విస్తృతపరచడంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికిని కంప్లీట్ గా ఇక మీద కాపాడుకోవడంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలపైన సిడబ్ల్యూసి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం